వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విత్ టాక్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక్కడ చాలా చలి ఎక్కువగా ఉందన్నమాట ఈరోజు మనం మన ఇంట్లో మసాలా పూరి దహి పూరి ఈజీగా ఎలా చేసుకోవాలో పూరీలు కూడా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను తీసుకున్న ఒక ఫుల్ కప్పు గోధుమ పిండి అరకప్పు బొంబాయి రవ్వ ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా ఉప్పు బేకింగ్ సోడా ఏమీ వేయాల్సిన అవసరం లే మీరు చపాతీ పిండి ఎలా కలుపుకుంటారో సేమ్ టు సేమ్ అలాగే గట్టిగా పిండిగా కలుపుకోండి కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ పూరి పిండిని ఎలా ఒత్తుకుంటాం అలా ఒత్తుకోండి ముందరే చెప్తున్నా ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు సూజీ రెండు టేబుల్ స్పూన్ల మైదా అంతే ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లే సోడా కూడా ఇప్పుడు మసాలా కోసం నేను తీసుకుంటున్నాను పచ్చి బఠానీలు మరియు బంగాళదుంపలు దీన్ని ఒక నాలుగైదు విజిల్స్ రానిద్దాం కుక్కర్లో ఇది మెత్తగా ఉడికితే అప్పుడు మసాలా రెడీ చేసుకుందాం ఈ లోపల మనం పూరీల్ని ఒత్తుకొని ఫ్రై చేసుకుందాం మీకు ఈ పూరీలు ఎంతో ఈజీగా అయిపోతాయి దానికోసం నూనె పెట్టుకున్న ఈ పక్కన నాది విజిల్స్ వస్తున్నాయన్నమాట చూడండి కుక్కర్ విజిల్స్ కూడా వినిపిస్తున్నాయి నేను చిన్న చిన్నగా ఒత్తి నూనెలో వేసేటప్పుడు చూడండి ఎంత బాపంగాయో ఇవి చాలా అంటే చాలా క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటాయి మనం బయట దొరికే పానీపూరీలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి దీన్ని మీరు వెంటనే తీసిన వెంటనే ఎయిర్ టైట్ దాంట్లో పెట్టుకోవాలి అలా గాలికొదలేస్తే మెత్తబడిపోతాయి అనమాట తీసుకోవడం కొంచెం సేపు ఉంచడం పాలిథీన్లో లేకపోతే ఎయిర్ టైట్ ఉండే దాంట్లో ఇలా చుట్టేసుకుని పెట్టుకుంటే మీకు పానీపూరీలాగా వాడుకోవచ్చు మసాలా పూరి వాడుకోవచ్చు పూరి ఏ పూరికైనా వాడుకోవచ్చు అనమాట చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి చూడండి నేను ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని మూత పెట్టుకుంటాను అనమాట నా పూరీలు చూడండి ఎంతలా పొంగాయో మీరు కావస్తే పాలితీన్లో కూడా వేసుకోవచ్చు ఇంకా మిగితిన మిగిలిన పూరీలు నేను పెద్ద పెద్ద సైజు పూరీలు చేస్తున్నాను ఎందుకంటే మసాలా పూరీకి దాన్ని క్రష్ చేయడమే కాబట్టి పానీపూరికి కావస్తే చిన్న చిన్న పూరీలు కూడా చేస్తాను నెక్స్ట్ అది చేసి చూపిస్తా చిన్నవి ఇవి మసాలా పూరి కోసం నేను అనమాట దీన్ని జస్ట్ క్రష్ చేయడం పైన మసాలా వేయడం దయ్య పూరికి కూడా సేమ్ అంతే ఇప్పుడు మీకు క్రష్ చేసి సౌండ్ వినిపిస్తాను చూడండి ఇవి చిన్నవి పానీపూరికి టాప్ అంటే మన పానీపూరికి ఎలా విరిగిపోతున్నాయి బయట కొన్న పూరీలు అలా విరిగిపోతాయి మీకు క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం చూపిస్తాను చూడండి దానికోసం నేను తీసుకున్న కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం లవంగాలు ఇవే తీసుకున్నాను మసాలాలో మీరు ఆప్షనల్ వెల్లుల్లిపైకి అవసరే వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఈ మసాలా కోసం ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసి ఇప్పుడు దీన్ని పేస్ట్ చేద్దాం పుదీనా వేసుకుంటే దాని ఫ్లేవర్ వేరు మంచిగా పేస్ట్ అయిపోయిన తర్వాత కడాయిలో నూనె పెట్టుకున్న నూనె పెట్టుకున్న తర్వాత నూనె వేడైన తర్వాత ఈ మసాలా రుబ్బుకున్నాం చూసారా అదంతా నూనెలో వేసి వేయించుకుందాం ఫుల్గా పచ్చిమసన పోయేటట్టుగా దీని వాసనకి ఇల్లంతా గుమ్గుమ్మలాడుతుంది ఎందుకంటే అందులో మనం ఇదేసాం కదా పుదీనా పుదీనా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అలాగే ఒక మంచి వాసన కూడా వస్తుంది ఫుల్గా వాసన అంటే మంచి వాసన చెడ్డ వాసన కాదు చాలా రుచిగాను టేస్టీగాను ఉంటుంది బయట మనం ఎలా కొనుక్కుంటామో అలాగే సేమ్ మసాలా పూరి మనం క్విక్ అండ్ ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇది మొత్తం మసాలా అంతా పచ్చివాసన పోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలి మనం కలుపుతూనే ఉండాలి కలుపుకపోతే మొత్తం కడాయి కంటేసుకుంటుంది అనమాట మనం కలుపుతున్న కొద్దీ అది మంచిగా పచ్చివాసన పోయి ఫుల్గా ఏగుతుంది ఏగిన తర్వాత ఇందులో కొంచెం మిక్సీ జార్లో నీళ్ళు యాడ్ చేసుకుని పెట్టుకుందాం ముందరే ఆ తర్వాత మసాలా బాగా ఫ్రై అయిపోయింది నాది మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి మొత్తం నూనె అంతా పైకి తేలుతుంది మీకు పైకి తేలిన తర్వాత అప్పుడు ఇందులో మనం ముందరే ఉడకపెట్టుకున్నాం చూసారా బంగాళదుంప పచ్చిబఠాణి అది ఫుల్గా మ్యాష్ చేసుకుని పెట్టుకోవాలి సైడ్లో దాని తర్వాత ఇందులో ఇప్పుడు పసుపు వేస్తాను నేను పసుపు వేసిన తర్వాత కొంచెం ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం ఫ్లేవర్ కోసం ఉప్పేసి ఉప్పేసినాక ఇప్పుడు పసుపు వేస్తాను చూడండి లిటిల్ బిట్ పసుపు వేసుకోండి ఎందుకంటే పూరీలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెమే నేను కొంచెం ఒక వన్ టే హాఫ్ టీ స్పూన్ వేసాను హాఫ్ టే టీ స్పూన్ దీని తర్వాత జీలకర్ర పొడి దాని తర్వాత ధనియారు పొడి వేసాను ఇప్పుడు మిక్స్ చేసుకుందాం మొత్తం కొంచెం కశ్మీరీ లాల్మిర్చి పౌడర్ కూడా వేస్తాను దాంతో బాగా వస్తుంది కలర్ మసాలాకి ఇవన్నీ పచ్చివాసన పోయేటట్టుగా వీటిని కూడా బాగా వేయించుకుందాం వేయించుకున్న తర్వాత మనం నేను ముందర చెప్పాను కదా మీకు మ్యాష్ చేసుకు పెట్టుకోవాలి బఠానీలు మ్యాష్ చేయకూడదు ఉత్త బంగాళదుంపలే మ్యాష్ చేసుకోవాలి ఇవి మంచిగా వేగాలన్నమాట వేగిన తర్వాత మనం నేను చెప్పినట్టుగా బంగాళదుంప బఠానీ ఈ రెండింటినీ మ్యాష్ చేసి ఇందులో కలుపుకోవాలి మీరు కూడా ఈ రెసిపీని క్విక్ అండ్ ఈజీగా ఇంట్లో తయారు చేసుకోండి నాకు నా ఎలా ఉందో చెప్పండి దీనికోసం మెయిన్గా మనకు కావాల్సిన చాట్ మసాలా కూడా కావాలి ఇందులో కొంచెం ఆయిల్ కొంచెం నూనె అనమాట మ్యాష్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేస్తున్నా చూడండి నేను ఉత్త బంగాళదుంపలే మ్యాష్ చేసా బఠానీ మ్యాష్ చేయలే ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకోవాలి ఎక్కడైనా బంగాళదుంపు గడ్డలు ఉంటే మనం గరెట్తో అదుముకుంటూ అదుముకుంటూ కలుపుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట మసాలా రెడీ అయిపోతుంది దీనిలో యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ వాటర్ అంటే మనకి గ్రేవీ గ్రేవీగా కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి మీరు నేను చూపిస్తాను చూడండి ఎంత కన్సిస్టెన్సీలో ఉండాలో అంత కన్సిస్టెన్సీలోనే వాటర్ యాడ్ చేసుకుంటే మీకు సేమ్ బయట మీరు మసాలా పూరి తింటారు చూసావా చూసారా అదే వస్తుంది టెక్స్చర్ చూడండి నాకు ఎంత నీళ్ళు నీళ్ళుగా అయిందో సేమ్ టు సేమ్ మసాల పూరిలో ఎలా వస్తో చూసారా అలాగే ఉంది కదా దీనికోసం మీరు పైన గార్నిష్ చేయడానికి సేవ్ కానీ ముంగఫలి కానీ కచ్చా ప్యాస్ కానీ ఏదైనా కట్ చేసుకుని పెట్టుకోండి నిమ్మకాయ కూడా ఉంటే నిమ్మకాయ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ప్లేటింగ్ చూద్దాం దీనికోసం ఫస్ట్ ప్లేట్లో క్రష్ చేసుకుందాం క్రష్ చేసుకున్న వాటిలో మసాలా వేసుకున్నాను మసాలా వేసుకున్న తర్వాత సేవ వేసా ఉల్లిపాయ వేసాను తర్వాత నిమ్మకాయ రసం వేసాను ఇది మసాలా పూరి అయింది నెక్స్ట్ దహీ పూరి చూద్దాం దహీ పూరికి కూడా మీరు క మీరు క్రష్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా పూరీల మధ్యలో చిల్లు పెట్టుకుని మసాలా నింపుకుని పైన దహీలా కూడా వేసుకోవచ్చు కానీ మా పిల్లలు ఈజీగా తినడం కోసం నేను క్రష్ చేసి పెరిగేస్తాను దహీ అంటే ఏం కాదు పెరిగే నేను నా హిందీ కొంచెం నా తెలుగు కొంచెం రెండు మిక్స్ ఉంటాయి కదా అది మీకు తెలిసిందే కదా పూరీలన్నీ ఈజీగా క్రష్ చేసుకుని మీరు సేమ్ ఇందాక మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలా ఉల్లిపాయ సేవు తర్వాత నిమ్మకాయ ఆ తర్వాత దహి ఇవే యాడ్ చేసుకోవాలి వేరేవేమీ లేవు మళ్ళీ మళ్ళీ ఇంకో ప్లేట్ రెడీ చేస్తున్నాము ఇంకో ఫస్ట్ ప్లేట్ కాకుండా సెకండ్ ఒక్కొక్కరికి ఒక్కో ప్లేట్లు అనమాట అలాగలాగ్గా ఒకటి పిల్లలకి అయింది ఇప్పుడు మా కోసం రెడీ చేసుకుంటున్నాం పెద్ద ప్లేట్ చిన్న చిన్ని ప్లేట్స్ ఏమో పిల్లలకి రెడీ చేసాము ఇప్పుడు పెద్ద ప్లేట్స్ నాకు మా హస్బెండ్ కోసం రెడీ చేసుకుంటున్నాం ఫుల్ క్రష్ చేసుకుంటున్నాం అనమాట పూరీలు కొంచెం బయట పెట్టేసాం పూరీలు దానివల్ల కొంచెం మీకు తుంచడానికి ఇబ్బంది పడుతుంది వీడియో చేస్తున్న హడావుల్లో నేను పూరీలన్నీ బయట పెట్టేయడం వల్ల అవి కొంచెం చిం గట్టి అయిపోయాయి చింపడానికి కొంచెం కష్టం అవుతుందనమాట నేను చెప్పినట్టుగా మీరు మర్చిపోకుండా వాటిని పాలిథీన్ కవర్లో వేసుకొని పెట్టుకోండి లేకపోతే నాకులాగే చాలా ఇబ్బంది పడాల్సింది ఇప్పుడు పాలిథీన్లో వేసిన చూడండి ఎంత ఈజీగా పౌడర్ అవుతున్నాయో టప్ ఇలా అనేటప్పటికీ పౌడర్ అయిపోతాయి నాలా నాలా గల్తీ మట్టుకు చేయకండి మీరు లేకపోతే మీ పూరీలు కూడా సేమ్ వీడియో తీసి యాడ్ పూరీలు అన్నీ మెత్తగా అయిపోతాయి మీకు టేస్ట్గా క్రంచీ క్రంచిగా ఉండవు కవర్లో వేసినవి ఫుల్ క్రంచీ క్రంచిగా ఉన్నాయి ఇంకో ప్లేటింగ్ మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు మసాలా నాది స్టవ్ మీద అలాగే వేడివేడిగా ఉంటుంది నేను ఆన్ చేసే పెట్టేసి ఉంచా మీకు పక్కన పాలిథిన్లో పూరీలు కనిపిస్తున్నాయి కదా అలా పాలతీన్లో ఎయిర్ టైట్ చేసుకుని పెట్టుకుని ఉంచుకోండి మర్చిపోకండి ఇది మట్టుకు మెయిన్ పూరీలు క్రష్ క్రంచీ క్రంచీగా ఉండడానికి క్రష్ చేసుకోవడానికి అప్పుడే బాగుస్తుంది మసాలా పూరీ మీకు మెత్తటి పూరీలతో అస్సలు బాగోదు ఇప్పుడు మసాలా పైనించేసుకున్నాం పైనుంచి వేసుకున్న తర్వాత మీకు ముందర వేసిపోయాను కదా నేను ఏమేమి రెడీ చేసుకుని ఉంచుకోవాలో సేవ్ మట్టుకు ఇంపార్టెంట్ సేవ్ అంటే ఏం కాదండి సన్నకార అంటారు కదా అదే సేవ్ అనమాట హిందీలో దాన్ని సేవ్ అంటారు ఇప్పుడు మీకు ప్లేటింగ్ చూపిస్తా చూడండి ఉల్లిపాయలు మంచిగా ఉల్లిపాయలు మీకు ఎంత ఉల్లిపాయలు కావస్తే అంత ఉల్లిపాయలు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ వేసుకుంటే పచ్చి ఉల్లిపాయ దాని తర్వాత కొంచెం సేవు కొంచెం చాట్ మసాలా కాస్తే పైన చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ ఇమిలి చట్నీ చేసుకోవచ్చు కూడా ఇమిలి చట్నీ అయితే నేను చేయలేదు నాకు టైం లేదు కాబట్టి నేను చేయలే సేవ్ వేసుకున్నా సేవ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు దహి పూరికి కూడా ప్లేటింగ్ చేసుకుందాం చూడండి చూపిస్తున్నా పూరి క్రష్ చేసుకున్నాం మసాలా వేసుకున్నాం నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలన్నమాట సేవ్ ప్యాజ్ నింబు ఇందులో ఎక్స్ట్రా వచ్చేది దహి అంతే సేమ్ ప్లేటింగ్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా మీరు ఇంట్లోనే సేవ్ పూరి మసాలా పూరి దహి పూరి పానీపూరి ఒకే పూరీలతో అన్ని పూ అన్ని చాట్ ఐటమ్స్ ట్రై చేసుకోవచ్చు దీనికి గడ్డ పెరుగు ఉంటే చాలా బాగుంటుంది దాన్ని కొంచెం సేపు బీట్ చేసుకోండి బీట్ చేసుకుంటే అందులో లమ్స్ లేకుండా ఉంటాయి చాలా బాగుంటుంది అప్పుడు పైనుంచి సేవ్ వేసుకోవడం అంతే మనం ఈజీగా క్విక్గా దహిపూరి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పైనుంచి కొంచెం చాట్ మల చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకుందాం అప్పుడు ఆ కట్టా పని టేస్టే వేరనమాట సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేస్తారు కదా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై అలాగే మేము ముందరికి మంచి మంచి వీడియోలతో వస్తాను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందర అంటాను అంతవరకు సెలవు బాయ్